నమస్కారం అండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే స్థలాలు క్రాస్ పెరుగుతూ ఉంటాయి. చాలా స్థలాలు ఇప్పుడు ఈ మధ్యగా వెంచర్స్లో చాలామంది ఆ క్రాసులు కట్ చేసి స్క్వేర్ బిట్ చేసి ఇస్తున్నారు. కానీ గతంలో మన ప్లాట్స్ అన్నీ కూడా అటు నైరుతి, ఇటు ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం ఇట్లా రకరకాలుగా అది ఇష్టారాజ్యంగా పెరిగేవి. ఆ స్థలం వేస్ట్ పోవటం ఎందుకు లేని మన వాళ్ళు పాత తరంలో అలాగే స్థలం క్రాసులు కట్ చేయకుండా నిర్మాణం జరిపేవాళ్ళు. అట్లా చేయటం వల్ల గతంలో చాలా సమస్యలు ఫేస్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి ఆ రోజుల్లో. ఇప్పుడు కొంచెం వాస్తు మీద అవేర్నెస్ పెరగటం వల్ల ఈ స్థలాలు క్రాస్ కట్ చేసి వాడుకుంటున్నారు చాలామంది. అది మంచిదే, మంచి పద్ధతే. కానీ ఎక్కడ పొరపాటు చేస్తున్నారంటే, క్రాస్ అనేది ఉదాహరణకి నైరుతి వైపు స్థలం పెరిగింది అనుకుందాం. నైరుతి వైపు స్థలం పెరిగినప్పుడు క్రాస్ కట్ చేస్తారు. కట్ చేయటం అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఒక ఇటుకరాయి వరుస గోడ కట్టి అటువైపు పార్కింగ్కను లేకపోతే ఇంకోటి ఏదో లేకపోతే షెడ్డు లేకపోతే వంటకో లేకపోతే వర్కర్స్కో స్టాఫ్కో ఇంకోటో ఏదో విధంగా ఉపయోగించాలని చెప్పి చూస్తూ ఉంటారు. మన వన్స్ క్రాస్ కట్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ క్రాస్ కట్ చేసిన స్థలాన్ని మనం వాడకూడదు. ఏ విధంగా మనం అది వాడినా అది కట్ చేసినట్టు అవ్వదు. స్థలం క్రాస్ ఉన్నప్పుడు పూర్తిగా కట్ చేసి అంటే గోడ నిర్మాణం చేయాలి. మనకి ఉదాహరణకి కాంపౌండ్ వాల్ ఉంటుంది, బయట వైపు కాంపౌండ్ వాల్ ఉంటుంది. మన స్థలం నైరుతి పెరిగినప్పుడు ఆ క్రాస్ ఏదైతే కట్ చేసామో ఆ కట్ చేసినప్పుడు పడమ దక్షిణం వైపు గోడ ఎంత హైట్ ఉందో అదే హైట్లో ఇంకొక గోడ నిర్మాణం చేసి ఆ మధ్యలో ఖాళీ అట్లాగే వదిలేయాలి, లేకపోతే అది ఫుల్ఫిల్ చేసేది మట్టితో నింపేసి అట్లా వదిలేయాలి. అంతేగాని అంతకు మించి మీరు ఒక దక్షిణ వైపు కాంపౌండ్ వాల్ ఉంది కదా, ఒక సుమారుగా 2 అడుగున్నర కట్టి మనం ఆల్రెడీ ఇది కట్ చేసాం కదా, కట్ చేసినట్టు చూపించాం కదా, ఇది సరిపోద్దులే అని చెప్పి అనుకుంటారు చాలామంది. అది చాలా తప్పు. ఉత్తర వాయువులో అయినంతే, దక్షిణ ఆగ్నేయం అనంతే, తూర్పు ఆగ్నేయం అనంతే, అంటే ఈశాన్యం వైపు పెరిగితే కట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ విపరీతంగా ఈశాన్యం పెరిగినా కూడా అది కూడా అనర్థదాయకం అవుద్ది. అంటే విపరీతంగా ఈశాన్యం అంటే ఉదాహరణకి 200 గజాల స్థలంలో ఒక 10 అడుగులు ఈశాన్యం పెరిగిందంటే అది తూర్పు ముఖం అనుకుంటే కనుక అది తూర్పు ముఖం కాదనమాట. తూర్పు ఆగ్నేయ దిశగా మనం ఇల్లు ఫేసింగ్ ఉంటుంది. అట్లా కట్ చేయకూడదు. అంటే మనం దిక్కులు అంటే 90 డిగ్రీస్ కట్ చేసి ఈశాన్య వైపు కొద్దిగా అంటే స్థల నిడివిని బట్టి 6 అంగుళాలో 1 అడుగో 2 అడుగులో పెంచుకోవచ్చు. కానీ 10 అడుగులు 12 అడుగులు 20 అడుగులో పెంచితే అది విదిక్కులుగా మారిపోయే స్థలం అవుతుంది అనమాట. అది మంచిది కాదు. అట్లా క్రాసులు కట్ చేసిన స్థలాలు ఒక ఈశాన్యం తప్ప మిగిలిన ఎటువైపు అయినా సరే మనం వాడకూడదు. ఈశాన్యంలో కనుక ఉంటే అది అట్లాగే ఈశాన్యంలో ఉంటే పార్కింగ్కి ఇతరత్ర ఉపయోగించుకోవచ్చు. కానీ అంటే మన నిర్మాణాలు చేయకుండా ఉపయోగించుకోవచ్చు. కానీ మిగిలిన ఏ వైపైనా అంటే ఉత్తర వాయువులో కానీ, పశ్చిమ నైరుతి కానీ, దక్షిణ నైరుతి కానీ, దక్షిణ ఆగ్నేయం కానీ, తూర్పు ఆగ్నేయం కానీ ఏ దిక్కులో స్థలాలు పెరిగినప్పటికీ మంచివి కాదు. అవి కట్ చేసినప్పుడు పై వరకు అంటే కాంపౌండ్ వాల్ ఎంత హైట్ కడతామో అదే హైట్లో మీరు కాంపౌండ్ వాల్ నిర్మించి ఆ స్థలం వదిలేయాలి. తప్పితే ఆ స్థలం మనం ఏ విధంగా కూడా వాడకూడదు అనమాట. అంటే కొంతమంది ఏమంటే ఇక్కడ బట్టలు ఉతుక్కోవచ్చు కదా, లేకపోతే ఇక్కడ మీద పూల మొక్కలు పెడతాం, లేకపోతే బండి పార్కింగ్కి బాగుంటుంది, లేకపోతే కారు పార్కింగ్కి బాగుంటుంది, ఇట్లా రకరకాల ఆలోచనలు చేస్తారు. అట్లా అలాంటి ఆలోచనలు ఏం చేయొద్దండి. స్థలాలు పెరిగినప్పుడు మీరు కట్ చేస్తున్నారు బాగానే ఉంది, కట్ చేసి వాడకుండా ఉండటం చాలా శ్రేష్టం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది క్లిక్ చేస్తే మా వీడియోస్ అప్డేట్స్ అన్ని మీరు తెలుసుకోవచ్చు.